తెలుగు సినీ ప్రేక్షకుల టేస్ట్ మారిందనే చెప్పాలి. రొటీన్ కమర్షియల్ సినిమాలే కాదు, డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాల్ని కూడా నెత్తిన పెట్టుకుంటున్నారు. అందుకు కారణం బాహుబలి రంగస్థలం. బాహుబలి సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కొత్తగా ఉండడంతో జనాలు దాని ఇండస్ట్రీ హిట్ ని చేసేశారు. రంగస్థలం సినిమా అంతటి విజయం వెనుక పీరియడ్ సెటప్పే. అయితే కథ ఉంటే కమర్షియల్ సినిమాలైనా జనాలు లైక్ చేస్తారని అర్థమైంది. దాంతో సైరా నరసింహారెడ్డి బయర్లలో మరింత నమ్మకం పెరిగింది. బాహుబలి సినిమా తర్వాత ఈ చిత్రం అంతటి సంచలనం సృష్టించగలదని, ఈ చిత్రంపై బయర్లకి భరోసా పెరుగుతుంది. 200 కోట్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుంచే 300 బిజినెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. దానిని క్యాచ్ చేసుకునే పనిలో చరణ్ అండ్ టీమ్ పనులు వేగవంతం చేశారు. మే 9 డేట్ ని టార్గెట్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో బిజినెస్ కి ఏ లోటు ఉండదని తెలుసుకుని తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాకు క్రేజ్ తీసుకురావడానికి ఎలా అనే దానిపై చరణ్ ఆలోచిస్తున్నాడు. ఆల్రెడీ బాలీవుడ్ లో కొంతమంది నిర్మాతలతో చరణ్ చర్చలు కూడా జరిపాడట.